సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోద ముద్ర వేయడంపై కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పట్టణంలోని సోమప్ప సర్కిల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో రాష్ట్ర రాజధాని ఉండడం వల్ల ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని, ఆ పరిస్థితి మళ్లీ ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని, అందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపడం పార్టీ శ్రేణులను, 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆనందపరిచిందని, అందుకే తామంతా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఈరోజు మూడు రాజధానుల టాపిక్ తేవడం జరిగింది. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు కౌన్సిల్లో వ్యతిరేకించడం జరిగింది. చాలా టైం అయితే 15 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత గవర్నర్ గారు ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. ఈరోజు కర్నూలు నయా రాజధాని అయితే అన్ని విధాల జాబ్ ఆపర్చునిటీస్ అయితేనేమి, తర్వాత కోర్టు సంబంధించిన జిరాక్స్ మిషన్లు అయితేనేమి, అలాగే వకీళ్ళకైతేనేమి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మనకు కూడా దగ్గర కర్నూలు కాబట్టి ఈరోజు వైజాగ్ని పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా, కర్నూలుని నయా రాజధానిగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు గవర్నర్ ఆమోదం తెలిపినందుకు మేము ఈరోజు ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి